ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వారి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేది మనం చూస్తున్నాం, అసలు క్యాన్సర్ అంటేనే భయపడుతున్నాం. అది ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది మనం ఆలోచించాలి. ప్రజలు కూడా ఈ క్యాన్సర్ వచ్చినందుకు కారణాలు ఏంటి, మన అలవాట్లే దానికి కారణం, వేరే ఏం లేదండి. ఇదివరకు భారతదేశంలో ఎప్పుడు కూడా క్యాన్సర్ లేదు, ఇప్పుడు క్యాన్సర్ అనేది అసలు ఎక్కడ వచ్చినా క్యాన్సర్ 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 అని అంటున్నారు. ఎందుకు వస్తుంది అనేది ప్రజలు ప్రశ్నించుకోవాలి. దానికి కారణం మన అలవాట్లు, మన భోజనాలు, ఈ పిజ్జాలు, బర్గర్లు, ఈ పాశ్చాత్య ఈ ఫుడ్ మెయిన్ కారణం. దాన్ని మనం దూరం చేసుకోవాలి, ఫుడ్ అలవాటు. ఇంకా చాలా మంది శాస్త్రజ్ఞులు కూడా ఏం చెప్తున్నారంటే మెయిన్ షుగర్ దీనికి కారణం అంటున్నారు. చక్కెర వల్ల బెల్లం వాడాలంటున్నారు. దానివల్ల మనం కూల్ డ్రింక్స్ వాడుతున్నాం. మరి ఇవన్నీ ప్రజల్లో చేయాలనే ఉద్దేశంతో మరి మహాశంకర దాస్ గారు మరి రన్ పెట్టారు. వారు ఇప్పటికీ మురికి వాడవాళ్ళు కానివ్వండి, కాలేజీలలో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లలో, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీస్ అకాడమీ లాంటి దీంట్లో ఇన్స్టిట్యూషన్లలో కూడా వారి లెక్చర్లు ఇవ్వడం జరిగింది. అంటే హరే కృష్ణ ఇస్కాన్ ఆర్గనైజేషన్ అనేది మరి భారతం, భాగవతం, రామాయణం ఇటువంటి ఆధ్యాత్మిక ప్రోగ్రాంలు చేసుకుంటూ మరి మానవ సేవే మానవ సేవ అనే దాంట్లో వారు క్యాన్సర్ అవగాహన గురించి కూడా మరి ఆలోచన చేసి పరిచయం కానివ్వండి. ఫోర్త్ రోజు డాక్టర్స్ తోటి కూడా వారు ఒక అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. మురికి వాడల్లో కూడా వారు తిరుగుతున్నారు. మరి ఇటువంటి అవగాహన సదస్సులు స్లమ్ ఏరియాల్లో కూడా వారు చేస్తున్నందుకు నిజంగా వారి అభినందనలు తెలియజేస్తూ ఇంకా డీటెయిల్స్ క్యాన్సర్ గురించి మీకు ప్రింటింగ్ గ్రూప్ అయినా కూడా మరి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. కొంతమంది సైంటిస్టులు ఏమన్నారు పాకిస్తాన్ లాంటి దేశంలో కూడా ఒక ఏరియా ఉంటుంది, మరి దాని డీటెయిల్స్ గురించి అక్కడ ఎందుకు వస్తలేదు. 30 అయిన వాళ్ళు కూడా యువతులు లాగుంటున్నారు, 80 ఇయర్స్ వాళ్ళు కూడా యువతులు ఉంటున్నారు. దానికి కారణం చేయబడలు వాళ్ళు మూలికలతో తయారు చేసిన ఒక టీ తాగుతారు, ఆఫ్రికా అనే ఫ్రూట్ తింటుంటారు, ఫ్రూట్ తింటున్నారు. మరి ఇటువంటి కూడా ఎగ్జాంపుల్స్ కూడా నేను కేరళలో ఇటీవల ఆదివాసులు వ్యవసాయం కొత్త వ్యవసాయాలకు తీసి ఇటువంటి చేస్తే వారికి బాగా 100% ఆరోగ్యం ఉన్న వాళ్ళు కేరళలో ఆదివాసుల ఏరియా. మరి రివర్స్ అయితే మళ్ళీ వాళ్ళు పాత పద్ధతిని తీసుకొని మరి అందరూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అటువంటి ఎగ్జాంపుల్స్ డీటెయిల్స్ కూడా మీకు నేను ఇచ్చిన మరి ప్రజల నుంచి కూడా ప్రజలకు ఇస్కాన్ ఒకటిపల్లి ఆధ్వర్యంలో జరిగే ఈ పరిచయ రన్కు మరి మంచి స్పందన వచ్చి అందరూ కూడా పాల్గొని మరి సక్సెస్ చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మొదటిసారి కూడా నేను మహాశివ దాస్ గారికి ఇంకా ముందు ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని మరి మానవ సేవ మాధవ సేవ అనే రీతిలో చేసినందుకు అభినందిస్తూ మరి వారు ఒక నిమిషం డీటెయిల్స్ గా మాట్లాడవలసిందిగా done a conceptualized exhibition and displays here. It's based on the museum education. The following 2 days we have more sessions. This time we have Amar Chitra Katha and Heartfulness and museum inspired workshops. We have small dark enclosures and these have been sponsored by the Decathlon people. We have, it's a dark enclosure
and we have put up paintings in these little camps. Children will go inside with a torch and they will come out with clues. It's a quiz program that they go inside, look at the work, come outside, they have a result with them. The idea is that the children should look at the artwork, they should get familiarized with Indian artists and be more creative in whatever they do. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.